బయట పవన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో రెండు రోజులుగా సోదాలు నిర్వహించడం జరిగింది. ఐటీ అధికారులు అలాగే ఈడీ అధికారులు దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి చోట అంటే ఆయన ఇంట్లో కానివ్వండి అలాగే బంధువుల ఇళ్లలో కార్యాలయాల్లో మొత్తం కూడా ఓవరాల్ గా అక్కడ తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి కొన్ని 200 కోట్లకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. సో చూద్దాం చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ గడ్డం వివేక్ పరోక్ష నియంత్రణలో విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనసాగుతోంది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఈ నెల 15న రామంతపూర్లో చెన్నూరుకు తరలిస్తుండగా పట్టుబడ్డ 50 లక్షల కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆదాయ పన్ను శాఖ ఈడీ అధికారులు ఈ నెల 13న వివేక్కు చెందిన కంపెనీ నుంచి 8 కోట్లను విజిలెన్స్ సెక్యూరిటీకి పంపినట్లు గుర్తించారు. ఆ తర్వాత రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ పుట్టు పూర్వోత్తరాలను తవ్వి తీసిన ఈడి ఆ సంస్థతో మాజీ ఎంపీ వివేక్ కు సంబంధాలు ఉన్నట్లు నిగ్గు తేల్చింది. ఈ సంస్థ లావాదేవీల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు గుర్తించి మంగళవారం హైదరాబాద్లోని వివేక్ ఇల్లు, హైటెక్ సిటీలోని తాత్కాలిక నివాసం, మంచిర్యాలలోని ఇల్లు, విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదల వివరాలను వెల్లడిస్తూ ఈడీ అధికారులు బుధవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీతో వివేక్ ఆయన భార్య విశాఖ కంపెనీ పేర్లతో 100 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. నగదు బదిలీకి విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ బ్యాంకు ఖాతాను వివేక్ ఆయన భార్య విశాఖ ఇండస్ట్రీస్ తరచుగా ఉపయోగించినట్లు ఆధారాలను సేకరించారు. ఆ సంస్థ ఆరంభం నుంచి 200 కోట్ల లావాదేవీలు జరిగాయి. బ్యాలెన్స్ షీట్లలో మాత్రం 20 లక్షల రాబడి వచ్చినట్లు చూపించారు. అదే సమయంలో ఆ సంస్థ పేరుతో దీర్ఘకాలిక రుణాలు అడ్వాన్సుల రూపంలో 64 కోట్లు తీసుకున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ మాతృ సంస్థ యశ్వంత్ రియల్టర్స్ లోను ఫెమా ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించాం అని వివరించారు. ఇక విజిలెన్స్ సెక్యూరిటీ రిజిస్టర్ చిరునామాలో ఆ సంస్థ జాడే లేదన్నారు. తాజా తనిఖీల్లో నేరాన్ని రుజువు చేసే డిజిటల్ డివైజులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించామని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఇంట్లో ఈడీ అధికారులు జరిపినటువంటి సోదాల తర్వాత నిన్న ఈడీ అధికారులు అయితే మాత్రం అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 200 కోట్ల వరకు కూడా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీలో ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించడం జరిగింది. అయితే 100 కోట్ల మేర వివేక్ కావచ్చు, ఆయన భార్య విశాఖ కంపెనీ తోటి లావాదేవీలు జరిపినట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈడీ విచారణలో భాగంగా ఎలక్షన్స్ సమయంలో ఈ అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఉండడం వల్లే దాదాపు 8 కోట్ల రూపాయలను విజిలెన్స్ సెక్యూరిటీకి పంపించినట్లు గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశామనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు ఆ తర్వాత రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ కు ఇవన్నింటినీ కూడా పంపించినట్టు తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ముందు పెట్టి వివేక్ ను విచారించారనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ సంస్థ లావాదేవీల్లో అంటే ముఖ్యంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వీళ్ళు ఉల్లంఘన చేశారు కాబట్టి వీరిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించామనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు కేవలం వివేకే కాదు, వివేక్ తో పాటు అతని తమ్ముడు వినోద్ గడ్డం వినోద్ ఇంట్లో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇంకా ఆదాయ అంటే కొంత వీళ్ళు ఆదాయ పన్నులు ఎగవేయడం కావచ్చు. వీటన్నిటిపైన కూడా ఒకవైపు ఐటీ కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘించడం తోటి ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 200 కోట్ల రూపాయలు ఈ అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలపైనే విచారణ జరిపామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా తన ప్రెస్ రిలీజ్ లో కూడా పేర్కొన్నటువంటి అంశాన్ని అయితే మనం చూసాం పవన్. ప్రవీణ్, మరి ఇటు దీనికి సంబంధించి కూడా వాళ్ళ వైపు వాళ్ళు చెప్తున్నది అంటే రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, ఎన్నికల ముందు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇదంతా అన్నట్టుగా కూడా ఆరోపణలు ఏం చెప్తారు? అయితే ఇప్పటికే కాంగ్రెస్
అభ్యర్థులను టార్గెట్ గా చేసుకొని ఈడీ కావచ్చు తర్వాత ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అధికార పార్టీ కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులలో ఎలాంటి సోదాలు జరగలేదు బీజేపీ బిఆర్ఎస్ అండర్స్టాండింగ్ తోటే కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకొని సోదాలు కొనసాగిస్తున్నారు మేమంతా కూడా ఈ ఐటీకి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లీన్ గా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులైతే మాత్రం మేము వ్యతిరేకిస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది వివేక్ ఇంటి వద్ద ఈడీ అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో కూడా మంచిర్యాలలో పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈడీకి వ్యతిరేకంగా నిదాహాలు చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం మరోవైపు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆయన నామినేషన్ కు వెళ్తున్నటువంటి సమయంలో కూడా అదే రోజే ఐటీ అధికారులు దాడులు చూసాం మరోవైపు కేఎల్ఆర్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కేఎల్ఆర్ ఇంట్లో కూడా సోదాలు చేశారు దాదాపు 2 రోజుల పాటు సోదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కేవలం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని టార్గెట్ గా చేసుకున్నారు అధికార పార్టీ బీఆర్ఎస్ ని కావచ్చు లేకుంటే బీజేపీని కావచ్చు వీరికి సంబంధించినటువంటి అభ్యర్థుల పైన ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు సోదాలు జరగట్లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా ఇందులో మేము న్యాయ పోరాటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు అయితే స్పష్టంగా చెప్తున్నారు పవన్ రైట్ ఏదైతే ప్రవీణ్ మనకు కనిపిస్తా ఉందో ఇటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి అంటే ఇటు గల్లీమే కుస్తీ ఢిల్లీమే దోస్తీ అనే విధంగానే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఇద్దరు కలిసే ఉన్నారు ఇద్దరు కలిసే ఇవన్నీ చేస్తున్నారనే ఆరోపణలు అంటే వస్తున్నటువంటి బయట నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు దీనికి సంబంధించి ఎగ్జాక్ట్లీ అంటే కేవలం బీఆర్ఎస్ బీజేపీ బయటకు మాత్రమే వాళ్ళు గొడవ పడుతున్నట్లు కానీ లేకుంటే తమకి వాళ్ళకి ఏమి ఇది లేదు ఎలాంటి పొత్తు లేదనేటువంటి అంశాన్ని చెప్తూ ఉంటారు కానీ మీరు అన్నట్లుగా ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే ఉన్నాయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ ను ఓడించడానికి రెండు పార్టీలు కూడా ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టంగా చెప్పినటువంటి మాట కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత రెండు పార్టీలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నాయకుల పైన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పైన ఖచ్చితంగా విచారణలు జరుపుతామనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు మరి చూడాలి ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో ఈడీ ఐటీ సోదాలపైన అయితే మాత్రం కాంగ్రెస్ చాలా తీవ్రంగానే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ క్యాడర్ కూడా ఆందోళనలు నిరసనలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పవన్.